ఒక స్టాండ్ అంటూ లేదండి అంటే ప్రజల పక్షాన మేము పోరాటం చేస్తున్నాము లేదా రేపు పోటీ చేస్తున్నాము మేము ఇది చేస్తాము ప్రజలకి ఆ మంచి చేస్తామని ఎక్కడా కూడా వాళ్ళకి మేనిఫెస్టో లేదు ఈ మధ్య కాలంలోనే ఎన్నికల కమిషన్ వాళ్ళకి కూడా గుర్తు లేదని కూడా చెప్పేశారు ఇంకా వాళ్ళని చూసి మేము భయపడేది ఏంటండి మేము నూట యాభై ఒక్క సీట్లు గెలుచుకుని ఆంధ్ర రాష్ట్రంలో ఎప్పుడూ లేని విధంగా చరిత్ర సృష్టించిన పార్టీ వైసీపీది ఈ రోజున వైసీపీ పార్టీ ఈ నాలుగు సంవత్సరాల్లో జగన్ అన్న ప్రభుత్వం పేదలకి అన్ని వర్గాల వాళ్ళకి ఏం మంచి చేసిందో అందరికీ తెలుసు దాని గురించి మేము ప్రత్యేకంగా మళ్ళీ ఇప్పుడేం చెప్పవలసిన అవసరం లేదండి ఈ రోజున మేము ప్రజల మధ్యకు వెళితే ప్రజలు జగన్ అన్న చేసిన మేలుకి ఈ రోజున వాళ్ళు ఎంతో అభిమానాన్ని చూపిస్తున్నారు హారతులు పడుతున్నారు చాలండి దాన్ని బట్టి ఈ రోజున మేము ధైర్యంగా చెప్పగలుగుతున్నాం రాబోయే రోజుల్లో మళ్ళీ ఈ రాష్ట్రానికి జగన్ అన్నే ముఖ్యమంత్రి అవుతారని ఇంకా మేము ఎవరిని చూసి భయపడవలసిన అవసరం ఉంది ప్రజలు తీర్పు ఇచ్చేది ప్రజలు ప్రజల్లో ఉన్నాం కనుక ప్రజల మధ్య ఇప్పటికీ మేము ఉంటున్నాం కనుక ప్రజలు మమ్మల్ని ఆదరిస్తున్నారు కనుక మేము ఎవరికి భయపడవలసిన అవసరం లేదు నిన్న కాక మొన్న జరిగిందండి వేమగిరిలో రాజమండ్రి నియర్గా ఉన్న వేమగిరిలో మహానాడు జరిగింది ఏం జరిగిందండి లోకేష్ పాదయాత్ర అంటున్నారు అసలు ఏం జరుగుతుంది అక్కడ అసలు లోకేష్ పాదయాత్ర గురించి ఎవరైనా మాట్లాడుకుంటున్నారా ఇంకా దాని గురించి మేము భయపడడం ఏముందండి భయపడవలసిన అవసరం లేదు వాళ్ళు భయపడుతూ ఎవరెవరు కలిసి పోటీ చేయాలి అంటే ఈ రోజున జగన్ అన్నకున్న అభిమానం ఆదరణ ప్రజల నుండి చూసి వాళ్ళు భయపడుతున్నారు భయపడి రాజు బలవంతుడైతే శత్రువులంతా ఒకటవుతారటండి ఆ విధంగా వాళ్ళంతా ఒకటే ఈ రోజున కలిసి జగన్ అన్న మీదకి పోటీకి రాగలు రావడానికి ట్రై చేస్తున్నారు కానీ ఈ రోజున జగన్ అన్న సింగిల్గా సింహలా వస్తున్నాడు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో జగన్ అన్న ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతారు